తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆర్థిక శాఖ మంత్రి ఆదేశాల మేరకు నంగునూరు మండలం అంకెనపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ శ్రీమంతుల వెంకటేశం ఎంపీటీసీ బెదురు తిరుపతి ప్రారంభించారు. గతంలో మన ప్రభుత్వాలు చూసినాం ఏదో ఇల్లు ఉన్నాయంటే మంజూరు చేసి ఎన్నో అవకతవకలు జరిగినాయి. మరి ఇవాళ ప్రతి ఒక్క నిరుపేదకు కంపల్సరిగా డబుల్ బెడ్రూమ్ కట్టించి తాళం చేయి మేమే ఇచ్చి ప్రారంభం చేస్తామనే ఒక నిశ్చయంతో సంకల్పంతో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్లను ఇవాళ మరి మా నంగునూరు మండలం అక్కడ గ్రామంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా మండలంలో కూడా దాదాపు అన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. మరి వాస్తవానికి గౌరవ మంత్రి గారి చేతుల మించి ప్రారంభం చేసుకోవాల్సింది. కానీ ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా అకాల వర్షాలతో మరి పాడుబడ్డటువంటి నిన్నల్లో ఉన్నారు కాబట్టి మరి త్వరితగతన వెంటనే పోయి ప్రారంభించాలని గౌరవ మంత్రి గారు ఆదేశించడంతో మరి ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా మనందరం అక్కెనపల్లి గ్రామంలో గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశాలతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లను మరి ఇనాగ్రేషన్ చే మండల ప్రజాప్రతినిధులందరితో అందరం కలిసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి నిజంగా కూడా ఇదొక ప్రభుత్వం గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని మరి ఎక్కడైతే నిరుపేదలున్నారో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలనే ఒక లక్ష్యంతో మరి ప్రభుత్వం గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా ఎంతో మంది నిరుపేదలకు అందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్లకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ మంత్రి హరీష్ రావు గారు మరి ప్రత్యేకంగా ఈ ఇలాంటి పేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలు వారందరూ కూడా మంచి ఆత్మవిశ్వాసంతో బతకాలి, మరి వారందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా మంచి ఇండ్లలో ఉండాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు ఇంత మంచి డబుల్